नमस्कार दोस्तों हिंदी क्लासेस में आपका स्वागत है यहजु सीबीएसई सिक् क्लास हिंदी थर्ड रोमन नीचे दिए गए शब्दों के लिए सही विशेषण शब्द चुनकर लिखिए नीचे दिए गए शब्दों के लिए सही विशेषण शब्द चुनकर लिखिए विशेषण विशेषण रायम कोई वर्ड्स इच्छा వాటికి కరెక్ట్ విశేషణం రాయమన్నారు విశేషణ మీన్స్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ రాయాలి ఊంట్ ఊంటికి విశేషణ దస్ ఊంట్ దస్ ఊంట్ దస్ విశేషణ అందులో దస్ ఊంట్ ఊంట్ సంజ్ఞ దస్ విశేషణ పది ఒంటెలు దస్ ఊంట్ టెన్ క్యామెల్స్ బారిష్ బారిష్ విశేషణ రింజిమ్ 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 బారిష్ 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 అంటే రెయిన్ రెయిన్ ఎలా వస్తుంది రింజిమ్ రింజిమ్ వస్తుంది రిమ్ బచ్చా బచ్చా సంజ ఏంటి చోటా బచ్చా చోటా చోటా మీన్స్ స్మాల్ స్మాల్ అనేది అడ్జెక్టివ్ బచ్చా బాయ్ స్మాల్ బాయ్ బాయ్ అంటే నౌను చోటా చోటా అంటే స్మాల్ అడ్జెక్టివ్ దిన్ దిన్ విశేషణ ఏం రాయాలి ఏక్ ఏక్ దిన్ ఏక్ దిన్ ఏకంటే వన్ దిన్ డే ఏక్ దిన్ వన్ డే ఏక్ విశేషణ దిన్ సంజ్ఞ సూరజ్ సూరజ్ సూర సంజ్ఞ విశేషణ చమక్దార్ 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 అంటే షైనింగ్ షైనింగ్గా ఉండడం సూరజ్ సన్ ఆకాష్ 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 మీన్స్ స్కై 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 ఎలా ఉంటుంది నీలా నీలా స్కై నీలా బా ఆకాష్ నీలా ఆకాష్ నీలా మీన్స్ బ్లూ బ్లూ స్కై నీలా ఆకాష్ నీలా విశేషణ ఆకాశ సంఖ్య పేడ్ 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 మీన్స్ ట్రీ ట్రీ ఎలాంటి ట్రీ బడా బడా పేడ్ బిగ్ ట్రీ బిగ్ బడా బిగ్ ఆమ్ 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 అంటే మ్యాంగో మ్యాంగో ఎలా ఉంటుంది మీఠా 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 అంటే స్వీట్ స్వీట్ మ్యాంగో మీఠా విశేషణ आम संज्ञा प्रश्न उत्तर फोर्थ रोमन प्रश्न उत्तर क्वेश्चन एंड आंसर्स फर्स्ट क्वेश्चन ऊंट वाले के पास कितने ऊंट थे ऊंट वाले के पास कितने ऊंट थे कैमलर वगैरह ఎన్ని कैमल्स ఉన్నాయి ऊंट वाले के पास दस ऊंट थे ऊंट वाले के पास దస్ ఊంట్ థే టెన్ టెన్ క్యామెల్స్ ఉన్నాయి జానేసే పేహే ఊంట్ వాలేనే క్యా కియాథా జానేసే పేహలే ఊట్ వాలేనే క్యా సెకండ్ క్వశ్చన్ జానేసే పేహలే ఊంట్ వాలేనే క్యా జానేసే పేహలే అంటే వెళ్ళడానికి ముందు బయలుదేర ప్రయాణం బయలుదేరడానికి ముందు ఏం చేశాడు ఆ క్యామిల్ మ్యాను జానేసే పహ్లే ఊంట్ వాళ్ళేనే ఊంటోంకి గింతీకి జానేసే పేహలే ఊంట్ వాళ్ళేనే ఉంటోంకి గింతీకి కౌంట్ చేసుకున్నాడు క్యామిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేసుకున్నాడు ఊంటోంకి గింతీ కౌంటింగ్ క్యామిల్స్ అంటే క్యామిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసుకున్నాడు థర్డ్ క్వశ్చన్ ఊంట్ కో కప్ ఊంట్ కమ్ లక్తే ఊంట్ కో కప్ ఊంట్ కమ్ లగ్తే కమ్ లగ్న అంటే తక్కువగా రావడం తక్కువ అవ్వడం ఆ క్యామిల్ మనకి ఎప్పుడు తన యొక్క క్యామిల్స్ తక్కువ వచ్చేది కౌంటింగ్ ఊంట్ వాళ్ళ జబ్ ఊంట్ పర్ బయటకర్ ఊంట్ గింత తబ్ తబే ఊంట్ కమ్ లగ్తే ఊంట్ వల్ల జబ్ ఊంట్ పర్ బేటుకర్ ఊంటి గింత ఉసే ఊంట్ కమ్ తక్తే ంటివాళ్ళ ఎప్పుడైతే తను ఆ క్యామెల్ మీద కూర్చొని కౌంట్ చేసుకున్నాడో అప్పుడు తక్కువ వచ్చేవి అంటే తను కూర్చున్నటువంటి ఆ క్యామిల్ని తను కౌంట్ చేసేవాడు కాదు రిమైనింగ్ అన్నిటినీ కౌంట్ చేసుకునేవాడు అందుకని నైనే వచ్చేవి తన తన క్యామిల్స్ తను కూర్చున్నటువంటి క్యామిల్ని కౌంట్ చేసేవాడు కాదు అంతమే ఊంట్ వాళ్ళేకో క్యా ఉపాయ సూజ అంతమే ఉంటువాలేకో క్యా ఉపాయ సూజా అంత లాస్ట్ ఎండింగ్లో తనకి ఏ ఆలోచన వచ్చింది ఆ కెమెల్ మ్యాన్కి అంతమే ఉంటువాలేకో ఉపాయ సూజాకి ఉషే పేదల్హ చల్లనా చాహియే అంతమే ఉంటువాలేకో ఉపాయ సూజాకి ఉషే పేదల్హీ చల్నా చాహ్యే లాస్ట్లో అనుకున్నాడు ఇంకా నేను కూర్చొని కౌంటర్ చేసుకుంటే నైనే వస్తున్నాయి ఇంకా లాభం లేదు నేను నే నడవాలి నడిచే వెళ్ళాలి అనుకున్నాడు అంతమే ఊంటి వాళ్ళేక ఉపాయ సూజాకి ఉసే పేదల్ హి చల్లన చెయ్యే పేదల్ పేదల్ మీన్స్ వాకింగ్ నేను నడవడమే మంచిది నేను వాక్ చేసుకొని వెళ్ళడమే మంచిది అనుకున్నాడు